విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన బోటు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి చెందిన బోటు యాజమాని నరసింహమూర్తి 4 రోజుల క్రితం చేపల వేటకు బయలుదేరింది. 8 మందితో బయలుదేరిన బోటు 4 రోజులు వేట చేసి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ భీమిలి మండలం అన్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో యాంకర్ వేసి అందరూ నిద్రలోకి జారుకున్నారు. సముద్రంలో ఈదురు కాలుడు కారణంగా యాంకర్ తెగిపోయి బోటు అన్నారం సాగర్ తీరానికి కొట్టుకొచ్చింది. మేల్కొన్న కళాశీల చూసేసరికి సాగర్ తీరం ఒడ్డున ఒక వైపు ఉంది. దీంతో వారంతా బోటు నుంచి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం బోట్ యాజమాని నరసింహమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని 3 ట్రాక్టర్లు ఒక క్రేన్ 30 మంది సహాయంతో బోటును బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బోటు రెండుగా చీలి సముద్ర గర్భంలో కలిసిపోయింది. 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.